ఈచలన పేరుతో ఆటో టాక్సీ కార్మికులు ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులు ఈచలన పేరుతో బాదురి బాదురు అని కార్మికులు వాపోతున్నారు. దేశంలో 120 లక్షల డీజిల్ రేట్లు పెరిగాయని మన ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కి జగనన్న 10,000 రూపాయలు ఇస్తున్నాడు. అదే ఈ పాలకులు కల్లిపల్లి మాటలు చెప్పి డ్రైవర్ల దగ్గర సంవత్సరానికి 60,000 రూపాయల మేర చలాన రూపంలో లాక్కుంటున్నారని అన్నారు. కార్మికుల సంఘం యూనియన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంకి పోలీస్ శాఖకి యూనియన్లకి రాజకీయ నాయకులకు అతీతంగా కార్మిక సంఘం ఏకమై ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అందుకోసమే మనం చెప్తా ఉన్నాం, ఇక్కడ పోలీస్ అధికారులకు మనకు ఎలాంటి అభిప్రాయం లేదు, వాళ్ళ మధ్య మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలి, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి టైర్లు స్పేర్ పార్ట్స్ సామాన్లు తగ్గించాలి. ఇవాళ లైసెన్స్ ధర 270 రూపాయలు ఉంది, దాన్ని ఈరోజు 1200 రూపాయలు చేశారు. ఎఫ్టి చలాన 500 రూపాయలు ఉన్నింది, దాన్ని 1500 రూపాయలు చేశారు. ఈ గవర్నమెంట్ అధికారం రాకముందు ఇన్సూరెన్స్ 2700-3000 రూపాయలు ఉన్నింది. ఈరోజు 7500 రూపాయలు ఇస్తే తప్ప ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ పద్ధతిలో ధరలన్నీ విపరీతంగా పెంచి మన దగ్గర డబ్బులు మొత్తం కూడి జేబులు వేసుకొని మనకు పెద్ద రూపాయలు ఇస్తామో జగనన్న తోడు అని చెప్పేసి మనం మెడలకు ఉడితాడేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని చెప్తా ఉన్నాం, ఈ చలనాన్ని మన వాళ్ళు కూడా తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తం ఉద్యమంగా మారి రెండవ అసెంబ్లీ కార్యక్రమాన్ని పెడతాం. ఈ చలనా రద్దు చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కార్మికులందరూ ఏకమై ఈ చలనా రద్దు చేసుకోవడం కోసం మనం పోరాటం చేయాలి. గతంలో మీటర్ల పైన పోరాటం చేస్తాం. 96-97 మీ అందరికీ పోరాటం చేసుకుంటారు. 4 రోజులు ఈరోజు తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ఆటో టాక్సీ ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఈ చలానాన్ని రద్దు చేయాలని చెప్పి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ చలనాతో పాటు ఇవాళ పెరిగినటువంటి ఇన్సూరెన్స్ ధరలు, ఇవాళ పెరిగినటువంటి స్పేర్ పార్ట్స్ సంబంధించినటువంటి నిత్యావసర టైర్లు కావచ్చు, అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గతంలో ఇన్సూరెన్స్ 2000 రూపాయలు ఉన్నది, వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇవాళ 7,500 సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉంది. ఎఫ్సి చలానా 500 రూపాయలు చేస్తున్నటువంటి చలానా ఇవాళ 1500 నుండి 2000 రూపాయలు అయిపోయింది. 270 రూపాయలు ఉన్నటువంటి లైసెన్సు ఇవాళ దాదాపుగా 1000 రూపాయలు చలానా కట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నిత్యావసర సరుకులు విపరీతమైనటువంటి ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి, ఇన్సూరెన్స్ ధరలు పెరిగిపోయినాయి. దీనికి తోడు జగనన్న తోడు డ్రైవర్లకు ఆసరా అని చెప్పేసి 10,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఆటో దగ్గర నుండి మళ్ళా రిటర్న్ తెప్పించుకొని ట్యాక్సీ యూనియన్ దగ్గర నుండి కార్మికుల కడుపులు కొడతా ఉన్నారు. ఇవాళ కంటికి కనపడకుండా ఒక్కొక్క బండికి 2, 3, 30 పెనాల్టీలతో పాటు పెనాల్టీలు పడుతున్నాయంటే ఇక్కడ కంటికి కనపడకుండా ఫోటో తీసేయడం, పెనాల్టీ వేసేయడం, కాబట్టి ఇది సరైంది కాదు. ఇదేదో ట్రాఫిక్ పోలీసుల వైఫల్యమో లేదా ఎస్పీ గారి వైఫల్యమని మేము చెప్పడం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఈ సమస్యని ఇక్కడ ధర్నా చేయకూడదు, ధర్నా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోకూడదని పోలీసు వారు అంటున్నారు. ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళండి, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళండి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ సమస్యను న్యాయబద్ధం పరిష్కారం చేసేంత వరకు ఏఐటీసీ అనుబంధ సంఘమైనటువంటి ట్రాన్స్పోర్ట్ రవాణా రంగం ద్వారా
రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా అసెంబ్లీ కార్యక్రమం ముట్టడిస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.